మాకు బాగా తెలుసు సార్. ఇలా చూడండి, ఇదే డిజిటల్ ఇండియా. మీరు నేను ఒకటే. ఇందులో ఒక రూపాయి తీసుకొని 19 రూపాయలు తిరిగి ఇవ్వగలవా? చిల్లర ఉందా? దాంతో నువ్వు నీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ చేయించు. చిల్లర కావాలంట చిల్లర అదవా. వీళ్ళున్నారే, టైంకి ఫోన్ తీరు. హలో, స్విగ్గీనా? లేదు సార్, ఇది బావర్సి హోటల్. తెలుసు, అంటైం ఫుడ్ ఏముంది సార్? ఏదో శబ్దం వినిపిస్తుంది. పక్కన ఎవరో బిచ్చగాడు అరుస్తున్నట్టు ఉన్నాడు సార్. చెప్పుచ్చు కొడతాను జతవాణి. ఇప్పుడు వినిపిస్తుందా సార్? లేదు, రాగి సంగటి పచ్చడి, ఒక ప్లేట్ చికెన్ ఫ్రై, త్వరగా పంపించు. ఇంకేమైనా చెప్తారా సార్? చెప్పాలని ఉంది. మీరు వచ్చాక ఇంట్లో ఆడాలి, ఎవరు వంటలు చేయడం లేదు సార్. అడ్రస్? అడ్రస్ మాకెక్కడ ఉంది అడ్రస్? నంబర్ 105 2వ వీధి. అడ్రస్ కి పంపించమంటారా సార్? అక్కడికి వచ్చారంటే ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంటుంది, అక్కడ నుంచి టర్న్ ఇచ్చుకుంటే బృందావన్. విఐపియా? విఐపియారా, రారా. నేను చెప్పిన అడ్రస్ కొంపు తీసి ఈడదా? ఈడదా అనుకుంటాను, అందుకే నా దగ్గరికి వస్తున్నాడు. ఎవడాడు నన్ను ఫాలో అవుతున్నాడా? హలో తిరుపతి, చెప్పు బాబాయ్, ఎక్కడ ఉన్నారా? జీవితంలో కనీసం కారు కొలేదు, అందుకని బార్ లో కూర్చొని బాధపడుతున్నాను. అదేంటంటే, మన జాబ్ పని మీద ఒక స్ట్రీట్కి వచ్చాను, ఎవడో ఒక అతను నన్ను ఫాలో అవుతున్నాడరా. ఆయన చూస్తుంటే నా గుండెకే తెగ కొట్టేసుకుంటుంది. సరే, నిన్న నైట్ మందు కొట్టి ఎవరితో గొడవ పడ్డానా? బాబాయ్, నువ్వు లైట్ గా మందు కొడితే నన్ను కొడతావు, టైట్ గా మందు కొడితే నిన్ను నువ్వే కొట్టుకుంటావు. అవతల కొట్టేంత దమ్ముందా నీకు? పర్లేదు, నేను చూసుకుంటానులే. దగ్గరకు వస్తాడే.